ప్రేమ ఎంతో బలమైంది మీనాక్షి. అదే మనల్ని బతికిస్తూ వచ్చింది, అదే మనల్ని కాపాడుతూ వచ్చింది. మనిద్దరం ఎప్పటికీ ఇలానే ఉండాలి మీనాక్షి. చావు తప్ప మనల్ని ఈ లోకంలో ఏది వేరు చేయలేదు. అంతకు మించి ఇంకేమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందా? అవును సరియు, చాలా ఇంపార్టెంట్. ఏంటో తెలుసా? క్రిష్ రాజారాం ని తీసుకొని రేపు మన ఇంటికి వస్తున్నాడు. అవును నాన్నోయ్, ఇదే మంచి అవకాశం. వెళ్ళి వాడికి చుక్కలు చూపిస్తాను. చూసావా బలరామ్, నువ్వే గనక లేచుంటే నాకు నాకు అర్థమైంది. నువ్వేం చెప్పబోతున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సీన్కి, జరగబోయే సీన్కి ఏమీ సంబంధం లేదు. నీ ఎమోషన్ ఇక్కడతో ఆపేయి, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతాం. ఇదంతా చూసే ఓపిక నాకు లేదు. ఏమైంది నాన్న, నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఏం లేదమ్మా, సడన్ గా బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది. నీకెందుకు పెరిగాయి నాన్న అవన్నీ? ఈ నేరాలు ఘోరాలు చూడలేక. నేరాలు ఘోరలా? అవేంటి? అయ్యో, నీకు చెప్పిన అర్థం కాదులే అమ్మా. ఇలాంటివి చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. నా కర్మ గాలి, వీడి వల్ల అది కూడా చూడాల్సి వచ్చింది. అదేలేమ్మా, వీడి వల్ల చూడాల్సి వస్తుంది. నమస్తే మేడం. మేడం, మిమ్మల్ని యాంగిల్లో నేను చూస్తుంటే నా లోపల దాగున్న కవయిత్రి తన్నుకుంటూ బయటకు వస్తుంది. మచ్చుకొకటి వదలమంటారా? ముందు నేను చెప్పిన పని ఏం చేసావు? ఏం చెప్పారు మేడం? అంటే ఏ పని చెప్పానో కూడా గుర్తులేదా? పని అంటే పవర్ బిల్ కట్టేశానుగా, ఇంకేముంది? పిచ్చి మొహం దానా, ఆ గోపిగాడు 2 లక్షలు తీసుకెళ్లాడు కదా. గుర్తొచ్చింది మేడం. ఏం గుర్తొచ్చింది? 2 లక్షలు తీసుకెళ్లాడని. ఆ 2 లక్షలు ఎందుకు తీసుకెళ్లాడు, ఎవరికోసం తీసుకెళ్లాడు కనుక్కోమానని కదా. అది కదా అసలు పాయింట్. ఛా, ఇలా మర్చిపోయానేంటి? ఆఫీస్కొచ్చి తగలబడితే నేనైనా గుర్తు చేసేదాన్ని. ఛా, మీదో 100 GB మెమరీ, మీరు నాకు గుర్తు చేస్తారు. నిన్నెక్కడికి వెళ్ళావు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నోరు మూసుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కోటిలో కవి సమ్మేళనం జరుగుతుంటే వెళ్ళాను మేడం. ఏ మేళం? మేళం తాళం కాదు మేడం, కవి సమ్మేళనం. కవి సమ్మేళనమా? కవి సమ్మేళనానికి కవులు కవయిత్రులు కదా వెళ్ళేది, నువ్వెందుకు వెళ్ళావు? మేడం, మీరు నాలో ఉన్న కవయిత్రిని గుర్తించట్లేదు. పత్రికా ఆహ్వానం పంపించి మరీ నన్ను పిలిపించారు మేడం. పోనీ పోనీ, నన్ను గుర్తించకపోనీ. రాణి రాణి, అవమానాలు రాణి. కవిత పొంగితే కలం ఆగదు, పాలు పొంగితే పొయ్యి ఆరదు. ఇదే సేమ్ ఇదే కవిత. కోటిలో వల్లె వేస్తుంటే ఒక వ్యక్తి నా ప్రతిభకు మెచ్చి 5000 ఇచ్చాడు మేడం. నీ ప్రతిభకు మెచ్చి కాదే, నీ కవిత్వం వినలేక చచ్చి. మరొక అతను ఉదార హృదయంతో నాకు జాబ్ ఇస్తా అన్నాడు మేడం. అలా అయినా నువ్వు కవితలు ఆపితే జనాలు ప్రశాంతంగా ఉంటారని. మేడం, మీరు నన్ను ఇలానే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కుంకుమపువ్వు రంగు కుర్చీలో నన్ను కూర్చోపెట్టి బంగారు రంగు షాల్వో నాకు కప్పుతూ ఉంటే నలుగురికి మీరు నా గొప్పతనం గురించి చెప్పడానికి మీ నోట మాట రాక మీ నోరు మూగపోయిన క్షణం, ఆ ఆనందం బిగపట్టుకోలేక మీ గుండె ఆగిన క్షణం, కన్నీరు ఇంకిపోయి కంటి నుండి రక్తం కారుతున్న క్షణం, అప్పుడు ఆ సందర్భం ఒక్కసారి ఒక్కసారి ఊహించుకోండి మేడం. ఎహే ఆపు, వింటుంటేనే భయంకరంగా ఉంది. అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? మళ్ళీ అడగండి మేడం. అప్పా, ఆ గోపిగాడు 2 లక్షలు ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు మేడం దాని గురించి అంత వర్రీ అవుతారు? అసలు ఆ గోపి ఎవరు? నా కలం నుండి జాలువారిన సిరాచుక్క. నేను కనుక్కుంటాను కదా, మీరు ఆ విషయం మర్చిపోండి. నువ్వు మర్చిపోయి నేను మర్చిపోతే ఇంకా అంతే సంగతులు. ఏంటి మేడం, నా కవిత విని మీరు ఇన్స్పైర్ అయ్యి మీకు ఒక కవిత రాయాలనిపించిందా? మేడం, ఫస్ట్ మీరు ఓం రాయండి, తర్వాత ఇన్స్పైర్డ్ బై అని నా పేరు రాయండి. ప్రీతి, ఇంకొక మాట మాట్లాడితే పీక పిసికి డిజైన్ కింద వసుంధరకు పంపిస్తాను. సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోతుంది. మేడం, లేకపోతే ఏంటి, పెన్ను పేపర్ తీసుకుంది కవిత రాయడానికేనా? నువ్వు నీ పిచ్చి.
అక్కడ మీనాక్షి డిప్రెషన్ లో ఉంది. ఇలాంటి టైంలోనే మనం ఎక్కువ వర్క్ చేసి ప్రాజెక్ట్ లో మనమే పైచే సాధించి దాన్ని ఎలిమినేట్ చేయాలి. అందుకే ఇప్పుడు నేను కొత్త డిజైన్ వేయబోతున్నాను, నువ్వు వెళ్ళి షెడ్యూల్ ప్లాన్ చేయి. నువ్వు నువ్వు ఉప్మా డిజైన్ లో షెడ్యూల్ ప్లానింగ్ లేదు, ఏ పనికి ప్రవాహానికి కొట్టుకుంటూ పోవడమే ఈ జీవితానికి. వావా వావా, ఏం చెప్పేవి ప్రీతి, ఈ ఉప్పల్ స్టేడియం లో సన్మానం పక్క. ఏం చేయను, ఎంతని బతిమాలను అయినా వినిపించుకోదే. కనుక ఏమైంది? ఏంటండి, చిన్నకు అర్థం చేసుకోవడం లేదు. అబ్బా ఏమైందో చెప్పు కనకం. తినకుండా అలా ఏడుస్తూ కూర్చుంటే మనం మనశ్శాంతిగా ఉండగలమా చెప్పండి? అరే తినమంటే తినదు, టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోదు. ఎంతసేపు కొడుకు కొడుకు అని ఏడుస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. వాడు దగ్గరుండి మీనాక్షిని తీసుకొస్తాడని చిన్నదిని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది, కానీ వాడు రాలేదు. అదేంట్రా అంటే నా ఇంటికే తీసుకొచ్చాను అన్నాడు. అసలేంటి, అసలేంటి వాడి ప్రాబ్లం? లక్ష సార్లు నువ్వు అనాథవే కాదురా, మా బిడ్డమే అని చెప్పావు. అది వాడు అర్థం చేసుకోకపోగా చిన్నది నన్ను ఇలా బాధ పెడతాడా? కనకం, వాని బాబు బుజ్జి కన్నాని బతిమలాడితే వినే రకం కాదు. ఇక్కడ చిన్నదిని ఏడుస్తుంటే నేను సైలెంట్గా ఉండలేను. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి అటో ఇటో తేల్చుకొని వస్తాను. ఏంటి ఒక్క నిమిషం కనకం, నేను ఈ రోజు వాడి సంగతి తేల్చుకునేంత వరకు ఇంటికి రాను, నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు. అబ్బా ఈయనో రకం, ఏదొచ్చినా ఆగడు, పెద్ద హీరోలాగా బయలుదేరాడు. ఇన్ని రోజులు లేని ఇప్పుడు చెప్తే వింటాడా? ఈ తింగరోడు అక్కడికి వెళ్ళి ఏ సమస్యలు తీసుకొస్తాడో ఏంటో. మీనాక్షి డిస్టర్బ్ అయి సఫర్ అవుతుంది, మళ్ళీ ఈ రాజారాం విషయంలో తన్ని బాధ పెట్టాల్సి వస్తుంది. కానీ తప్పట్లేదు, వసుంధర గారికి రాజారాం గారిని చూపిస్తానని మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆయనకి రాజారాంని తీసుకొస్తానని మాట ఇచ్చాను, ఎలా తీసుకురావాలి? ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి? అర్థం కావడం లేదే. తీసుకెళ్ళకపోతే వసుంధర గారి ముందు ఆయన మాట తప్పిన వారు అవుతారు. ఆయన మాట తప్పితే ఆయనకే కాదు నాకు అవమానంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎలా తీసుకురావాలి? బాబాయ్ ఇందాక నుంచి ఇల్లుంగి ఊడిపోతుందిరా, కొంచెం కట్రాబాయ్. బాబాయ్ మందు బాటిల్తో వచ్చావేంటి? నోరు మూసుకొని లుంగి కట్ర అంటే ఏదేదో మాట్లాడతావేంట్రా? లుంగియా? నువ్వు ప్రాంట్ వేసుకొచ్చి లుంగి అంటావేంటి? ఇదేంటి చిన్నమవయ్య గొంతులో ఉంది? అబ్బా రేప్ చేసావా అన్నట్టు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అవును అవునరా, ఇందాక పైకి వస్తుంటే ఆ సగం తినేసిన కొబ్బరి చిప్పమంలో ఉన్నాడు ఎవర్రా వాడు? బాబాయ్ తన ఇంటి ఓనర్ కొంపదీస్ ఆయన ఏమన్నా అన్నావా? వచ్చేటప్పుడు ఓవర్ చేస్తుంటే ఒక్కటి ఇచ్చాను. ఏంటి కొట్టావా? లేదురా, క్వార్టర్ ఇచ్చాను. ఎవర్రా వాడు? అంతసేపు ఇంగ్లీష్లో మాట్లాడి క్వార్టర్ వగానే తెలుగులో మాట్లాడుతున్నాడు. చిన్న మావయ్య. అమ్మా మీనాక్షి సారీ అమ్మా, వాటర్ బాటిల్ కొందామని 2000 రూపీస్ నోట్ తీసుకెళ్తే చిల్లర లేదన్నాడమ్మ వాడు, అందుకే చిల్లర కోసం వాటర్ కొనుక్కున్నానమ్మా. ఆహా విన్నావా మీనాక్షి, మీ చిన్న మామయ్య వాటర్ కొందామని క్వార్టర్ కొన్నాడంట. అవును, క్వార్టర్ కొంటే చేతిలో 2 ఫుల్ బాటిల్స్ ఎందుకున్నాయి? బాబాయ్ నీకు చాలా ఎక్కువైంది కానీ వెళ్ళి పడుకో. నీ కటికి నేను ఎలా కనబడుతున్నాను రా? ఇందాక 2 ఫుల్ బాటిల్ పడుకోబెట్టాను నేను, ఇంకా ఇప్పటికీ పడిపోలేదు. అది అది నష్టమైన. అమ్మా మీనాక్షి మీతో ఒక సిట్టింగ్ వెళ్ళమ్మా, దానికి నీ పర్మిషన్ కావాలమ్మా. హలో, నాతో సిట్టింగ్కి మీనాక్షి పర్మిషనా? అంటే నాకు మూడ్ ఉంటుందని దానికి నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా?
మగాళ్ళు ఇంట్లో పిల్లల పర్మిషన్ తీసుకుని మందేస్తారా? అయినా ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ లేరా? ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం ఏముందిలే. అమ్మ మీనాక్షి, నువ్వు పర్మిషన్ ఇవ్వమ్మ. ఇంత సిట్టింగ్ వేసి చాలా రోజులైంది. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కావాలంటే ఇదిగో చూడు, దీని మీద కూడా రాస్తున్నారు ఆల్రెడీ. నువ్వు చదవకుండా నన్ను చిన్నపిల్లని చేసి చెడగొడదామని చూస్తున్నావా? చిన్నపిల్లడివి నువ్వు, నేను ఒక పెగపడ్డాక తెలుసు కానీ నువ్వు రాబాయ్. బాబాయ్ తప్పు బాబాయ్, వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు, బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. గ్లాస్ లేదు కదా, మర్చిపోయా. కరెక్టే రాబాయ్, నేను కూడా మర్చిపోయాను. లోపలికి వెళ్ళి గ్లాసులు తీసుకురాపో. అసలే నీకు మందు అలవాటు లేదురా, వెళ్ళు వెళ్ళు, త్వరగా వచ్చి. మీనాక్షి, నాకు అస్సలు తాగాలని లేదు. పాప నేను తాగకపోతే బాబాయ్ ఫీల్ అవుతాడు. నీకు తెలుసుగా నాకు బాబాయ్ అంటే ఎంత ఇష్టం. త్వరగా రారా. బాబాయ్ నువ్వు కాసేపు ఆగు. మీనాక్షి నీ పర్మిషన్ తీసుకుంది, నేను మందు ముట్టుకోను కాక ముట్టుకోను. నువ్వు చెప్పు, నువ్వు తాగమంటే తాగుతాను, లేకపోతే ఆపేస్తాను. చిన్న మావయ్య, ఆయన తాగేది లేనిది నా మీద పెట్టేశారు. నేను పర్మిషన్ ఇస్తే తప్ప తాగనంటున్నారు. సరే, ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ఈ ఒక్కరోజు ఈయన మానేస్తారు, మీరు ఒక్కరు కూర్చొని తాగేయండి. దాన్నే ఉందమ్మా, నేను ఒక్కనే కూర్చుని హ్యాపీగా తాగేస్తాను. ఒరే అబ్బాయి, చీర్స్ రా. బాబాయ్ ఒక్కడు తాగేస్తే మహా పాపం. మీనాక్షి పాపం మాణిక్యం బాబాయ్ కంపెనీ కోసం బాటిల్ పట్టుకుని ఇంత దూరం వచ్చాడు. తీరా వచ్చాక కంపెనీ ఇవ్వకపోతే పాపం ఫీల్ అవుతాడు కదా. ఏం బాబాయ్, నేనేం ఫీల్ అవ్వనరా? అవసరమైతే ఇంటి ఓనర్ని తెచ్చుకుని మరీ తాగుతాను. అమ్మ మీనాక్షి, నేను లోపలికి తీసుకెళ్ళి పెరుగన్నం పెట్టి పడుకోబెట్టమ్మా. ఒరే అబ్బాయి, భోంచేశాక అమ్మాయి వేడివేడి పాల గ్లాస్ ఇస్తుంది, అవి తాగి నోట్లో వేలెట్టుకుని పడుకో. వెళ్ళమ్మాదండి, పెరుగన్న వడ్డిస్తాను. మీనాక్షి, పెరుగులో ఆవకాయ వేసి పెట్టమ్మా, నా కొడుక్కి ఆ కాంబినేషన్ అంటే భలే ఇష్టం. బాబాయ్ నువ్వు పెగ్గేసుకుంటుంటే నేను పెరుగన్నం తింటుంటే ఏం బాగుంటుంది బాబాయ్? మీనాక్షి ఇంకొకసారి ఆలోచించకూడదు ప్లీజ్. మీనాక్షి పర్మిషన్ లేని మందు ముట్టునని చెప్పావు కదా, అమ్మాయి చెప్పింది కదా, వెళ్ళి పెరగని తిని పడుకో పో. బాబాయ్ ఇప్పుడిప్పుడే మీనాక్షి మనసు మార్చుకొని ఆలోచిస్తుంది. నీకు దండం పెడతా, నువ్వు మూసుకొని ఉండు. మీనాక్షి నువ్వు చెప్పు. మీనాక్షి అసలు ఇప్పుడు కూడా నువ్వు ఓకే చెప్తాను, లేదంటే అస్సలు తాగను. సరే తాగండి, కానీ కంట్రోల్గా తాగండి. ఆపే, ఒక్క పెగ్గే మీనాక్షి. ఏం బాబాయ్ చెప్పు, ఎప్పుడు తాగినా ఒకటే పెగ్గు, తర్వాత అస్సలు తాగను. అస్సలు ముట్టుకోను. బాబాయ్ నేనేం చెప్పాను, ఓన్లీ ఒక్క పెగ్గా అని చెప్పాను. చూసా, మాట మీద నిలబడతాను నేను. మీనాక్షి గీసిన మాట ప్రకారం ఒక్క పెగ్గే తాగా. వెరీ గుడ్ రా అబ్బాయి, వెరీ గుడ్, నువ్వు సూపర్. ఏంటి వెరీ గుడ్? నేనేం చెప్పాను, ఒక్క పెగ్గే తాగుతాను అన్నా. తాగి పక్కన పడేసాను కదా, ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగేస్తాను అన్నమాట. దయా దర్శనాలు లేకుండా మా కడుపు మొత్తం కలిసావు కదా. మాణిక్యం బాబాయ్ బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వీడికి ఎక్కినట్టుంది, వీడితో చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను, అనవసరంగా రచ్చ చేయకురా. బాబాయ్ నా మీనాక్షి డిప్రెషన్లో ఉంటే పాపం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే
మీనాక్షిని వదిలేసి నువ్వు నేను తాగి తందనలాడడం కరెక్టా చెప్పు. మీనాక్షి గురించి ఆలోచించాలి కదా, నీకు ఆ బుద్ధి ఉండాలి కదా. మనం మీనాక్షిని హ్యాపీగా ఉంచాలి. హ్యాపీగా ఉంచాలి అంతే కదరా, దాంతో ఉంది. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఇలాగే కూర్చో, ఏదో ఒక చేసేద్దాం. బాబాయ్ నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను బాబాయ్, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు మీనాక్షి మొహంలో ఆనందం కనబడాలి, మీనాక్షి నవ్వుతూ నాకు కనబడాలి అంతే. ఓరే మీనాక్షి మొహంలో ఆనందం కనబడాలి అంతే కదా, నాకు వదలేదా బేట, నేను చూసుకుంటాను కదా. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలరా. ఒక ఒక పెక్క ఒక పెక్క ఒక పెక్క వాట్ నిజమా, నువ్వు చెప్పేది నిజమా? నిజమా నిజమా, ఆహా నిజమా నిజమా, నువ్వు నిజంగా నిజమా? నువ్వు నిజం కాకపోతే నాది హీరోయిజం, నేను నిజం కాకపోతే నీది విలనిజం. ఇలాంటి నిజాలను బయట పెట్టడమే కవి యొక్క నైజం. అంటే నేనే. ఏంటి, నేను నిజం కాకపోతే నీది హీరోయిజమా, నువ్వు నిజం కాకపోతే నాది విలనిజమా? ఏంటిది అంటే ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయింది మేడం. నేను ఇక్కడ ఒక సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటే నీకు వెటకారాలు ఎంటర్టైన్మెంట్లు ఎక్కువ అయిపోయాయి. అదేంటి మేడం అలా అంటారు, మీది నాది కాదా, నాది మీది కాదా? ఏది అదే మేడం సీరియస్నెస్. అవునే, ఇది మాత్రం ఇద్దరికి సంబంధించిన విషయం. ఇక్కడ నేను బొమ్మలు గీస్తుంటే, అక్కడ నువ్వు కవితలు రాస్తుంటే, ఆ గోపిగాడు మాత్రం మీనాక్షితో చెట్ట పట్టాలేసుకుని రాసుకు పోసుకు తిరుగుతున్నాడట. మేడం నిజమా? ఇదే ఎమోషన్, ఇదే ఎమోషన్తో నేను ఇందాక నిజమా అంటే నువ్వు కవితలు మొదలు పెడతావా? ప్రతిదానికి ఇలా కవితలు రాస్తూ కలలు కంటూ ఉండు, వాళ్ళిద్దరు మాత్రం ఎంచక్క డ్యూయట్లు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు నువ్వు నేను కూర్చుని చెక్క భజనలు చేయడమే. అప్పుడే చెప్పా వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచమని, విన్నావా? ఇప్పుడేం చేస్తావు, ఏం చేస్తావు? గోపి గోడ మీద పిల్లి అని రాసిన కవితలన్నీ తీసుకెళ్లి మంటల్లో వేయి, కాలి బూడిదవుతాయి. అసలు నువ్వు వేసే తింగర వేషాలకి, నువ్వు రాసే పిచ్చి కవితలకి నిన్నెవడన్నా పిఏగా పెట్టుకుంటాడా? నేను తప్ప? నువ్వు పెట్టే టార్చర్కి నీ టాలెంట్ని అర్థం చేసుకుని నీ దగ్గర పిఏగా ఎవడుంటాడే? నేను తప్ప? ఏంటి మనసులో తిట్టుకుంటున్నావు కదా? అబ్బే అదేం లేదు మేడం, మిమ్మల్ని మనసులో నేను ఎప్పుడైనా తిట్టుకున్నానా? ఎప్పుడు తిట్టుకుంటేనే కదా ఉంటావు, ఆ మాత్రం అర్థం చేసుకోవాలనే. ఏంటి థ్యాంక్స్, కనీసం ఇదేనా అర్థమైంది. పిఎని పెట్టుకునేది మా పని ఈజీ అవ్వడానికి, కానీ నువ్వే నాకు సగం పని కల్పిస్తున్నావు. ఒక పక్క ప్రాజెక్ట్ వర్క్ టెన్షన్లో పీకల దాకా ఉంటే, ఆ గోపి మీనాక్షితో కలిసి షికారులు చేస్తున్నాడు. మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లా? ఉండాలి ఉండాలి మేడం ఉండాలి. చెప్తా వాడి పని చెప్తా, ఇప్పుడే వాడి ఇంటికి వెళ్తా, అక్కడ కానీ మీనాక్షి ఉంటే వాడి సంగతి తెలుస్తా. ఈ మాయని తేలిగ్గా తీసుకుని మోసం చేయాలని చూస్తారా? పద 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 కదం తొక్కుతూ పద పదం పాడుతూ పద. ప్రీతి పదండి మేడం పదండి. ఏమండి చినిమావి గారేరి, మీరు ఒక్కరే ఉన్నారు? అదేంటి ఏందాక ఇక్కడ ఉన్నాడు? నీ ఏసలేండి బాబాయ్, ఆ నడకేంటి, ఆ ఊపుడం ఏంటి బాబాయ్, ఇలాగే బయటకు వెళ్ళామంటే నీకు సైట్ కొట్టే వాళ్ళు ఎక్కువ అయిపోతారా? అవును, ఆ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఏంటి బాబాయ్, అద్దరిపోయింది అనుకో. అదే డిసక 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 డిసక
అమ్మయ్యా మీనాక్షి నవ్విసింది. ఒరే అబ్బాయి చూడరా, నా కోడలు ఎలా నవ్వుతుందో చూడరా. ఒరే అబ్బాయి, సినిమాల్లో సాయి పల్లవి కంటే నేనే ఎక్కువగా నడుగుపోను కదరా. అసలు నేను ఆడపిల్లగా పుట్టి విదే సినిమాలో నేనే హీరోయిన్ అయి ఉండవని. నా డ్యాన్స్కి విదా అయిపోయి మీనాక్షి ఎలా నవ్వుతుందో చూడరా. రేయ్, ఇక్కడ మేము ఇంతలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంట తలపట్టుకొని కూర్చున్నావు? బాబాయ్, నీకు రెండు పెగ్గులు పడితే ఎవరి మాట అయ్యాను. నేనేదో క్యాజువల్గా మీనాక్షి మూడు బాగాలేదు అంటే ఏకంగా రికార్డింగ్ డాన్సే పెట్టేశావు. అదేంటి అలానేసావు అంటే? నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చలేదా? మరి మీనాక్షి ఏంట్రా అంత విరగబడి నవ్వుతుంది? బాబాయ్, మీనాక్షి నవ్వుతుంది నీ పర్ఫార్మెన్స్ చూసి కాదు, నీ కోతి గంతులు చూడలేక. దానేమో నువ్వు అర్థం చేసుకోకుండా తెగ పర్ఫార్మెన్స్ చేసేసానని ఫీల్ అయిపోతున్నావు. మీనాక్షి బట్ చెప్పి నిజమేనా? నా వల్ల కాదు, ప్లీజ్. నాకు అర్థమైందిరా, నీకు కుళ్ళురా కుళ్ళు. నువ్వు మీనాక్షి నవ్వించలేక నేను నవ్వించననే నీకు కుళ్ళురా? ఎయిట్స్ అవలే, నీ పెర్ఫార్మెన్స్ నచ్చితే చూసి క్లాప్స్ కొట్టేది, అయిపోయా కూడా ఇంకా నవ్వుతుందంటే నువ్వు వేసింది కోతి గంతులనేగా. బానే మేనేజ్ చేసాని, ఎక్కడ కుట్టిందబ్బా నీ గెటప్ లో? చూడలేక చేస్తున్నా, వెళ్ళి మార్చుకురా. చేస్తాం. ఆయన బాధను చూడలేక మీ దగ్గరున్న రాజారాంని తీసుకొస్తానని మాటిచ్చాను. వెళ్ళమ్మా, రాజారాం లోపలే ఉన్నాడు, తీసుకెళ్ళి కృష్ణకి అప్పగించేసి కనీసం నువ్వైనా ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఆలస్యం చేయకుండా వెంటనే రాజారాంని తీసుకుని వెళ్ళి వాడికి అప్పగించమ్మా.